హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాళ వీడియోలో థర్డ్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్కి సంబంధించి. బీఎడ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. సో ఇందులో స్కూల్ రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ గురించి చూస్తున్నాం. ఓకే, సో ఆల్రెడీ 2 యూనిట్స్ అవైలబుల్ ఉన్నాయి స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్కి. ప్రతి ఒక్క యూనిట్కి సపరేట్ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లోనే వీడియోస్ అనేటివి ఉంటాయి పూర్తిగా. ఆ వీడియోస్ కింద మీకు నోట్స్ అనేది కూడా ఉంటుంది. వన్స్ ప్లేలిస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ప్లేలిస్ట్ యొక్క ఫోల్డర్ అనేది, ప్లేలిస్ట్ యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ ఫోల్డర్ అనేది కనిపిస్తుంది. అక్కడ నుంచి మొత్తం నోట్స్ అనేది మీరు తీసుకోవచ్చు, అది కూడా ఫ్రీగా. సో ఈ ఫ్రీ నోట్స్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, స్కూల్ రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ అది అకాడమిక్స్ పరంగా మరియు అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, మనకంతా తెలిసిన టాపికే ఉంటుంది కొంచెం డీటెయిల్స్లో. స్టార్టింగ్ చూసుకుంటే ఇక్కడ దేర్ ఈస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఫర్ ద మెయింటెనెన్స్ అండ్ యూజ్ ఆఫ్ ద స్కూల్ రికార్డ్స్. సో స్కూల్ రికార్డ్స్ని ఇలాగే మెయింటైన్ చేయాలి, ఇదే ఫార్మాట్లో ఉండాలి అనే ఒక రూల్ అనేది లేదు. ఓకే, హవెవర్ ద ఫాలోయింగ్ ఆర్ సమ్ యూస్ఫుల్ సజెషన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద రికార్డ్స్. కొన్ని సజెషన్స్ అయితే మనకు ఉన్నాయి, రూల్స్ అనేటివి లేవు, ఖచ్చితంగా పాటించాలి అనేది లేదు, కానీ ఎలా చూసుకోవాలన్న సజెషన్స్ అయితే ఉన్నాయి మనకి. ఓకే, సో అవి చూసుకుంటే స్కూల్ షుడ్ ప్రిపేర్ అండ్ మెయింటైన్ ఏ స్టాక్ లిస్ట్ ఆఫ్ ఆల్ రికార్డ్స్. సో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయన్న దాని మీద కూడా ఒక రికార్డ్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, ద అవుటర్ కవర్ ఆఫ్ ఈచ్ రిజిస్టర్ షుడ్ కంటైన్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్. ప్రతి ఒక్క రిజిస్టర్ కవర్ మీద ఈ పర్టికులర్స్, ఈ ఫాలోయింగ్ పాయింట్స్ అనేటివి ఉండాలి. ఏంటి అవి అనంటే స్కూల్ యొక్క పేరేంటి, నేమ్ ఆఫ్ ద స్కూల్. ఓకే, రిజిస్టర్ రికార్డ్ యొక్క సీరియల్ నెంబర్ ఏంటి, అలాగే రిజిస్టర్ లేదా ఫైల్ యొక్క పేరేంటి, అండ్ దాంతోపాటుగా రిజిస్టర్లో నెంబర్ ఆఫ్ వాల్యూమ్ ఎంత ఉన్నాయి, అండ్ ఆల్సో నెంబర్ ఆఫ్ పేజెస్ ఆఫ్ ద వాల్యూమ్, ఎన్ని పేజెస్ ఉన్నాయి ఒక్కొక్క వాల్యూమ్లో. తర్వాత ద డేట్ ఆఫ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ ద వాల్యూమ్, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు క్లోజ్ చేశారు. ఇవి ఖచ్చితంగా అవుటర్ కవర్ మీద ఉండాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, ఎట్ ద టైమ్ ఆఫ్ ఓపెనింగ్ ఏ న్యూ రిజిస్టర్ ఆర్ ఏ ఫైల్ ఇట్స్ పేజెస్ షుడ్ బి నెంబర్డ్ ఐదర్ విత్ రెడ్ ఇంక్ ఆర్ విత్ నెంబరింగ్ మిషన్. సో పేజ్ నెంబర్స్ అనేటివి కూడా ఖచ్చితంగా ఉండాలి. ఓకే, అది ఇంక్ తోటి కానివ్వండి, రెడ్ ఇంక్ తోటి కానివ్వండి, లేదా నెంబరింగ్ మిషన్ తోటి కానివ్వండి. ఇంకా చూసుకున్నట్టయితే ఇట్ మస్ట్ బి ప్రాపర్లీ సర్టిఫైడ్ బై ద హెడ్ మాస్టర్ ఆన్ ద ఫస్ట్ పేజ్. మొదటి పేజ్లో, రికార్డ్స్ యొక్క మొదటి పేజ్లో హెడ్ మాస్టర్ ప్రాపర్గా సర్టిఫై చేసి ఉండాలి. ఇంకా రిజిస్టర్స్ అండ్ ఫైల్స్ షుడ్ బి కెప్ట్ నీట్ అండ్ టైడీ. రిజిస్టర్స్ కానివ్వండి, ఫైల్స్ కానివ్వండి, నీట్గా ఉంచుకోవాలి. కట్టింగ్స్, ఓవర్ రైటింగ్స్ ఇవన్నీ ఉండకూడదు. ఓకే, షుడ్ నాట్ బి పర్మిటెడ్. ఇట్ మస్ట్ నాట్ బి స్క్రాచెస్ అనేటివి ఉండకూడదు. సో ఇంకా చూసుకుంటే ఇఫ్ ద ఓల్డ్ రిజిస్టర్ ఇస్ నాట్ ఎగ్జాస్టెడ్ ఏ న్యూ వాల్యూమ్ ఆఫ్ ఎ రిజిస్టర్ ఆర్ ఎ ఫైల్ షుడ్ నాట్ బి ఓపెన్. ఒకవేళ ఓల్డ్ రిజిస్టర్ అనేది అయిపోకపోతే కొత్త రిజిస్టర్ని తీసుకోకూడదు. ఓకే, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తీసుకోవాలి. నాట్ బ్లాంక్ పేజ్ ఆఫ్ ద రిజిస్టర్ షుడ్ బి లెఫ్ట్ అన్యూస్డ్. ఒక్క బ్లాంక్ పేపర్ కూడా ఉంచకూడదు. ఓకే, దేర్ మస్ట్ బి ప్రొవిజన్ ఫర్ చెక్కింగ్ ద రిజిస్టర్ పీరియాడికల్లీ. ఎంట్రీస్ ఇన్ ద రిజిస్టర్ మస్ట్ బి మేడ్ ఇన్ ఇంక్. సో రిజిస్టర్లో మనం ఎంటర్ చేసేటప్పుడు పెన్ ఇంకే వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత రిజిస్టర్ని పీరియాడికల్గా, అంటే టైం టు టైం చెక్ చేస్తూ ఉండాలి. ఓకే, సో దీస్ ఆర్ ద సమ్ సజెషన్స్ టు మెయింటైన్ ద రిజిస్టర్స్. ఇప్పుడు ఇంకా కొన్ని చూద్దాము మెయింటెనెన్స్ ఆఫ్ రిజిస్టర్స్. ఎవ్రీ స్కూల్ హ్యాస్ టు మెయింటైన్ వేరియస్ రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ టు మేక్ ద ప్రాసెస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియెంట్. మనకు తెలుసు. సో ఏమంటున్నారంటే ఇక్కడ మనకి రికార్డ్స్ కానివ్వండి, రిజిస్టర్స్ కానివ్వండి ఎందుకు అవసరం ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ని ఎఫిషియెంట్గా నడపడానికి, ఎవ్రీథింగ్ తెలవడానికి. ఓకే, రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ ఆర్ ఎసెన్షియల్ బికాస్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్. ఈ కింద ఇచ్చిన రీజన్స్ వల్ల మనకి రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ అనేటివి ఇంపార్టెంట్ అనేసి అంటున్నారు. ఆ రీజన్స్ ఏంటో చూద్దాం. టు ప్రొవైడ్ అక్యురేట్ స్టాటిస్టికల్ రిపోర్ట్స్ టు ద పేరెంట్స్, సొసైటీ అండ్ గవర్నమెంట్. సో గవర్నమెంట్కి కానివ్వండి, సొసైటీకి కానివ్వండి, పేరెంట్స్కి కానివ్వండి, కరెక్ట్ అయిన స్టాటిస్టికల్ రిపోర్ట్స్ ఇవ్వడానికి ఈ రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ మనకి ఉపయోగపడతాయి. అలాగే టు చెక్ ఇర్రెగ్యులారిటీ ఇన్ ద అటెండెన్స్ ఆఫ్ స్టూడెంట్ అండ్ స్టాఫ్. స్టాఫ్ యొక్క, స్టూడెంట్ యొక్క అటెండెన్స్ చెక్ చేయడానికి. టు ప్రజెంట్ ద ఎంటైర్ స్కూల్ హిస్టరీ ఆఫ్ ద చైల్డ్. సో స్కూల్లో పిల్లాడి యొక్క హిస్టరీని ప్రజెంట్ చేయడానికి. టు అప్రైజ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షనల్ ప్రోగ్రామ్ టు ద అథారిటీస్ అండ్ యూజర్స్. సో ఇన్స్ట్రక్షనల్ ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేస్తే వాటి యొక్క ఎఫెక్టివ్నెస్ ఏంటి అనేది
అథారిటీస్కి, యూజర్స్కి తెలియజేయడానికి, టు ట్రాన్స్మిట్ హిస్టరీ ఆఫ్ స్కూల్ అండ్ చిల్డ్రన్ అండ్ దేర్ ప్రోగ్రెస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో పిల్లల యొక్క ప్రోగ్రెస్ అనేది చూపించడానికి అండ్ స్కూల్ యొక్క హిస్టరీని చూపించడానికి. దాంతోపాటుగా మనకి టు రెడ్యూస్ రిటార్డేషన్ అండ్ ఫెయిల్యూర్ టు ఏ మినిమమ్. సో రిటార్డేషన్ కానివ్వండి, ఫెయిల్యూర్ కానివ్వండి, దీన్ని రెడ్యూస్ చేయడానికి కూడా మనకి స్కూల్ రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ని యూజ్ చేస్తాం. టు హ్యావ్ ప్రాపర్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ బిట్వీన్ హెచ్ఆర్డీ ఎలిమెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్ అండ్ బడ్జెట్. సో బిల్డింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, హెచ్ఆర్డీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఎలిమెంట్స్ కానివ్వండి, ఫెసిలిటీస్ కానివ్వండి, బడ్జెట్ కానివ్వండి, వీటన్నిటి మధ్యలో కోఆర్డినేషన్ కంట్రోల్కి కూడా మనకి రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ చూసుకుంటే స్కూల్ రిజిస్టర్స్ మెయింటెనెన్స్ యొక్క సజెషన్స్ చూసాము, స్కూల్ రిజిస్టర్స్ ఎందుకు ఉపయోగపడతాయనేది చూసాము. ఇప్పుడు కైండ్స్ ఆఫ్ స్కూల్ రికార్డ్స్. మనకి స్కూల్ రికార్డ్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ అనేటివి ఉంటాయి, కైండ్స్ అనేటివి ఉంటాయి, వాటి గురించి చూద్దాం. ఓకే, సో ఈ కింద కేటగిరీస్లో డివైడ్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ది ఏంటంటే జనరల్ రికార్డ్స్, అంటే అన్ని స్కూల్స్లో జనరల్గా ఉండే రికార్డ్స్. ఇవి ఏంటి అని అంటే స్కూల్ క్యాలెండర్, ఖచ్చితంగా స్కూల్కి సపరేట్ క్యాలెండర్ ఉంటుంది అకాడమిక్ ఇయర్ ప్రకారంగా. తర్వాత లాగ్ బుక్ అనేది ఉండాలి అండ్ విజిటర్స్ బుక్, ఎవరైనా వచ్చారా అనేసి విజిటర్స్ బుక్ ఉంటుంది. ఓకే, ఇవి మూడు జనరల్ రికార్డ్స్ కిందకు వస్తాయి. తర్వాత ఎడ్యుకేషనల్ రికార్డ్స్ మీరు చూసుకున్నట్టయితే దీంట్లో జనరల్ టైం టేబుల్, అంటే అంతా స్కూల్కి సంబంధించిన టైం టేబుల్, తర్వాత టీచర్స్ టైం టేబుల్ ఉంటుంది, ఆ తర్వాత ఇన్స్టిట్యూషనల్ ప్లాన్, ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన ప్లానింగ్ ఏమన్నా ఉంటే వీటి కిందకు వస్తాయి, ఆ తర్వాత టీచర్కి డైరీ అనేది ఉంటుంది కదా, సో టీచర్స్ డైరీ, తర్వాత లెసన్ ప్లాన్, యూనిట్ ప్లాన్, యాన్యువల్ ప్లాన్స్ ఉంటాయి ఎడ్యుకేషనల్ రికార్డ్స్లోనే. ఇది కూడా మనకి ఇప్పుడు బీఎడ్లో నేర్పిస్తారు. తర్వాత స్కాలిస్టిక్ అచీవ్మెంట్ రికార్డ్ ఉంటుంది, సో ఏదన్నా పిల్లలు అచీవ్మెంట్స్ ఉంటే ఇందులో ఉంటాయన్నమాట. తర్వాత ప్రోగ్రెస్ కార్డ్స్ ఆఫ్ స్టూడెంట్స్, స్టూడెంట్స్కి ఇచ్చే ప్రోగ్రెస్ కార్డ్స్, తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ టీసీ అంటాము, కండక్ట్ సర్టిఫికేట్స్, బోనిఫైడ్ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా ఎడ్యుకేషనల్ రికార్డ్స్లో ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అడ్మినిస్ట్రేటివ్ రికార్డ్స్, ఇందులో మనకి అడ్మిషన్ రికార్డ్, అంటే అడ్మిషన్స్ తీసుకున్నప్పుడు మనం రికార్డ్ చేస్తాం కదా అవి. తర్వాత టీచర్స్ అటెండెన్స్ రిజిస్టర్స్, టీచర్స్కి ఉంటుంది అలాగే స్టూడెంట్స్కి కూడా అటెండెన్స్ రిజిస్టర్స్ ఉంటాయి. తర్వాత సర్వీస్ రిజిస్టర్ ఉంటుంది, ఓకే, టీచింగ్కి మరియు నాన్ టీచింగ్ స్టాఫ్కి కూడా. తర్వాత క్యాజువల్ లీవ్ రిజిస్టర్ ఉంటుంది అండ్ అదర్ లీవ్ రిజిస్టర్స్. సో సిఎల్ అనేది మనకి రిజిస్టర్ సపరేట్గా ఉంటుంది, వేరే లీవ్స్ తీసుకుంటే దానికి రిజిస్టర్స్ ఉంటాయి. ఆ తర్వాత పనిష్మెంట్ రిజిస్టర్స్ ఉంటాయి, ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ రిజిస్టర్ ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ రిజిస్టర్స్. సో ఇప్పటిదాకా మనం జనరల్ రికార్డ్స్ చూసాము, ఎడ్యుకేషనల్ రికార్డ్స్ చూసాము, ఇది అడ్మినిస్ట్రేటివ్ రికార్డ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఫైనాన్షియల్ రిజిస్టర్స్, ఓకే, మనీకి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి. ఇందులో మనకి అక్వెంటెన్స్ రోల్ ఉంటుంది, డైలీ క్యాష్ బుక్ అనేది ఉంటుంది, మెయిన్ క్యాష్ బుక్ ఉంటుంది, దాంతోపాటు బిల్ రిజిస్టర్, కాంటింజెంట్ రిజిస్టర్, రిజిస్టర్ ఆఫ్ స్కాలర్షిప్స్, ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. తర్వాత ట్యూషన్ ఫీ కలెక్షన్ ఉంటుంది కదా, దానికి ఒక సపరేట్ రిజిస్టర్ ఉంటుంది, స్పెషల్ ఫీ కలెక్షన్ రిజిస్టర్ కూడా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్టాక్ రిజిస్టర్స్, ఇది కూడా ఇంపార్టెంట్, ఎంత స్టాక్ అనేది ఉందనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. అందులోనే స్టాక్ రిజిస్టర్ ఆఫ్ ఫర్నిచర్ అండ్ ఎక్విప్మెంట్, సో ల్యాబ్స్లో ఎక్విప్మెంట్ కానివ్వండి, క్లాస్ రూమ్స్లో ఫర్నిచర్ కానివ్వండి, దానికి స్టాక్ రిజిస్టర్, ఏమైనా ఇష్యూస్ ఉంటే దానికో రిజిస్టర్, లైబ్రరీకి సంబంధించిన అసెషన్ రిజిస్టర్, ఆ లైబ్రరీలో ఏదైనా ఇష్యూస్ ఉంటే దానికి సపరేట్ రిజిస్టర్, అండ్ అలాగే స్టేషనరీకి సంబంధించిన రిజిస్టర్, అండ్ లాస్ట్లో బ్రేకేజ్ రిజిస్టర్, అంటే ఏదన్నా ఎక్విప్మెంట్ కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి డ్యామేజ్ అయిందంటే దానికి సపరేట్ రిజిస్టర్. దిస్ ఈజ్ ద కైండ్స్ ఆఫ్ స్కూల్ రికార్డ్స్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు డీటెయిల్స్ ఆఫ్ సమ్ ఇంపార్టెంట్ స్కూల్ రికార్డ్స్ చూద్దాము. సో ఫస్ట్ మనకి జనరల్ రికార్డ్స్లో స్కూల్ క్యాలెండర్ ఉంది కదా, దాని గురించి చూద్దాం. సో స్కూల్ క్యాలెండర్లో మీరు చూసుకున్నట్టయితే ద స్కూల్ క్యాలెండర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ రికార్డ్ వేర్ ఇన్ ఆల్ ద ఇంపార్టెంట్ డేట్స్, ఈవెంట్స్ అండ్ యాక్టివిటీస్ టు బి సెలబ్రేటెడ్ ఆర్ రికార్డెడ్ అండ్ రిఫ్లెక్టెడ్. సో స్కూల్ క్యాలెండర్లో ఏం ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి, ఈవెంట్స్ ఉన్నాయి, యాక్టివిటీస్ ఉన్నాయి అనేది ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ ప్రిపేర్డ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్. సో స్కూల్కి సపరేట్ అకాడమిక్ ఇయర్ ఉంటుంది కాబట్టి ఇయర్ బిగినింగ్లోనే ఈ స్కూల్ క్యాలెండర్ అనేది డిజైన్ చేస్తారు. ఇట్ కంటెంట్స్ ద ఫాలోయింగ్ కంటెంట్స్, దాంట్లో ఏముంటాయో చూద్దాము. ఇన్ఫర్మేషన్ అబౌట్ ద జనరల్, లోకల్ అండ్ గవర్నమెంట్ హాలిడేస్, జనరల్, లోకల్ మరియు గవర్నమెంట్ హాలిడేస్ ఏమేమి ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాంతోపాటు డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ మంత్లీ, క్వార్టర్లీ అండ్ యాన్యువల్ రిటర్న్స్ అండ్ రిపోర్ట్స్. సో మనకి మంత్లీ రిపోర్ట్స్ ఉంటాయి, క్వార్టర్లీ రిపోర్ట్స్ ఉంటాయి, యాన్యువల్ రిపోర్ట్స్ ఉంటాయి, వాటి డేట్స్ ఆఫ్ సబ్మిషన్ కూడా మెన్షన్ చేసి ఉంటాయి. ఓకే, తర్వాత ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన షెడ్యూల్స్. నెక్స్ట్ డేట్స్ ఆఫ్ స్టాఫ్ మీటింగ్స్, స్టాఫ్కి సంబంధించిన మీటింగ్స్ ఉంటాయి, వాటికి డేట్స్, అండ్ అలాగే పేరెంట్ టీచింగ్ మీటింగ్స్ కూడా ఉంటాయి కదా వాటికి. తర్వాత మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్స్కి అండ్ మీటింగ్ విత్ ఆఫీషియల్స్,
ఎడ్యుకేషనల్ టూర్స్కి, యాన్యువల్ డే సెలబ్రేషన్స్, స్పోర్ట్స్, కల్చరల్ డే సెలబ్రేషన్స్ వీటన్నిటికి సంబంధించిన డేట్స్ కూడా మెన్షన్ చేసి ఉంటారు. ఓకే, డేట్స్ ఆఫ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ లైక్ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే ఎక్సెట్రా. సో మనకి ఇవి కూడా ఉంటాయండి, ఇండిపెండెన్స్ డే ఎప్పుడు, రిపబ్లిక్ డే ఎప్పుడు, నేషనల్ సెలబ్రేషన్ డేస్ ఎప్పుడు, ఇవన్నీ కూడా స్కూల్లో సెలబ్రేట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషనల్ రికార్డ్స్లో వన్ ఆఫ్ ద రికార్డ్ ఏంటి మనకి, ఇన్స్టిట్యూషనల్ ప్లాన్. దీని గురించి చూద్దాము. ఇట్ ఈస్ పర్పస్ఫుల్ యాక్షన్ ఇంప్లాయింగ్ ద టేకింగ్ ఆఫ్ డెసిషన్ ఫర్ ఫ్యూచర్ యాక్షన్ విత్ ఏ వ్యూ టు అచీవింగ్ ప్రీ డిటర్మైన్డ్ ఆబ్జెక్టివ్స్ త్రూ ద ఆప్టిమమ్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్. సో ఇన్స్టిట్యూషనల్ ప్లాన్ అనేది పర్పస్ఫుల్గా మనం ప్లాన్ చేస్తున్నాం అన్నట్టు కావాలని. ఓకే, మనం ఇక్కడ కొంత సమయం తీసుకొని డెసిషన్ మేకింగ్ అనేది చేస్తాము, సో దట్ మనం ముందుగా అనుకున్న ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అవ్వడానికి, అది కూడా మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని పూర్తి మేరకు యూజ్ చేసుకొని. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే ఇన్స్టిట్యూషనల్ ప్లాన్ ఈజ్ ఎ ప్రోగ్రామ్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఈస్ ప్రిపేర్డ్ బై అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇట్స్ ఫెల్ట్ నీడ్స్ అండ్ ద రిసోర్సెస్ అవైలబుల్ విత్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ టీచర్స్, స్టూడెంట్స్, కమ్యూనిటీ మెంబర్స్ ఎక్సెట్రా. సో ఇన్స్టిట్యూషనల్ ప్లాన్ అనేది మనకు ఒక ప్రోగ్రామ్ ఆఫ్ డెవలప్మెంట్ లాంటిది. ఓకే, ఇక్కడ కావాలని మనము టైం తీసుకొని డెసిషన్ మేకింగ్ అనేది చేస్తాము, అంటే ఒక పర్పస్ఫుల్ మీనింగ్ అనేది ఉంటుంది ఇక్కడ. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మనకి రిసోర్సెస్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ఎఫిషియెంట్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. సో అందుకే ఇక్కడ రిసోర్సెస్ ఎవరు, టీచర్స్, స్టూడెంట్స్, కమ్యూనిటీ మెంబర్స్. సో వీళ్ళందరి యొక్క యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు జనరల్ రికార్డ్స్లో లాగ్ బుక్ గురించి చూద్దాము. ద లాగ్ బుక్ ఈజ్ స్పెసిఫికల్లీ డిజైన్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎంటరింగ్ రీమార్క్స్ ఆఫ్ ద స్కూల్ ఇన్స్పెక్టర్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ ఆఫీసర్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హూ పే అన్ ఆఫీషియల్ విజిట్ టు ద స్కూల్. సో స్కూల్ అన్న తర్వాత మనకి ఇన్స్పెక్షన్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. సో ఇన్స్పెక్షన్స్ అయిన తర్వాత రిపోర్ట్స్ అనేటివి ఇస్తారు. ఆ రిపోర్ట్స్ అనేటివి రికార్డ్ చేసే బుక్కే మనకి లాగ్ బుక్. ఓకే, సో ఆఫీషియల్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఇన్స్పెక్ట్ చేసి, స్కూల్ని ఇన్స్పెక్ట్ చేసి, విజిట్ చేసి వచ్చిన రిపోర్ట్ని ఈ లాగ్ బుక్లో రాస్తారు. బట్ ఇట్ షుడ్ నాట్ బి కన్ఫైన్ టు ద రిమార్క్స్ ఆఫ్ ద ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్ ఓన్లీ. కానీ ఓన్లీ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్ ఇచ్చే రిమార్క్స్ మీదనే కాదు, ఇట్ షుడ్ కంటెయిన్ ఏ కంప్లీట్ రికార్డ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఈవెంట్స్ దట్ అకర్స్ డ్యూరింగ్ ద సెషన్. సో వైల్ ఇన్స్పెక్షన్ ఇంకేమైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేటివి అకర్ అవుతున్నాయా, అవిటిని కూడా రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దాంతోపాటుగా ఇట్ షుడ్ ఆల్సో కంటెయిన్ ద హిస్టరీ ఆఫ్ ద స్కూల్ ఇన్ ఏ పర్టిక్యులర్ ఇయర్. సో పర్టిక్యులర్ ఇయర్కి సంబంధించిన హిస్టరీ ఆఫ్ ద స్కూల్ని కూడా కలిగి ఉండాలి. ఓకే, ఇన్ఫర్మేషన్ లైక్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ టెక్స్ట్ బుక్స్ ఆర్ అపారటస్, విజిట్స్ ఆఫ్ ద ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్, చేంజ్ ఇన్ ద స్కూల్ రొటీన్, యాబ్సెన్స్ ఆర్ ఆఫ్ ఇల్నెస్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద అఫీషియల్ స్టాఫ్ ఎక్సెట్రా షుడ్ బి రిటర్న్ ఇన్ లాగ్ బుక్. సో ఓన్లీ రిపోర్ట్సే కాకుండా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది లాగ్ బుక్లో. ఎలాంటి ఇన్ఫర్మేషన్, కొత్త టెక్స్ట్ బుక్స్ ఏమన్నా వచ్చాయా, కొత్త ఎక్విప్మెంట్ ఏమన్నా వచ్చిందా, ఒకవేళ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్ రావాలనుకున్న టైంలో రాలేదా, యాబ్సెంట్ అయ్యారా, అండ్ అలాగే ఏమన్నా స్కూల్ రొటీన్లో చేంజెస్ ఉన్నాయా, ఇలాంటివి కూడా రికార్డ్ చేయాలి. ఓకే, ద హెడ్ మాస్టర్స్ ఆర్ ద ఓన్లీ అథారిటీ టు మేక్ ఎంట్రీస్ ఇన్ దిస్ బుక్. లాగ్ బుక్లో ఎంట్రీ చేయాలంటే హెడ్ మాస్టర్కి మాత్రమే సాధ్యం. ఓకే, సో ఇది ఇవాల్టి క్లాస్. ఇవాల్టి క్లాస్లో థర్డ్ యూనిట్ని కంటిన్యూ చేస్తున్నాము, స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్లో. సో ఇందులోనే స్కూల్ రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ అనేది స్టార్ట్ చేసాము టాపిక్. సో అందులో మనం అసలు స్కూల్ రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ని ఎలా మెయింటైన్ చేయాలి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, వాటి వల్ల కలిగే యూజెస్ ఏంటి, అండ్ అలాగే కొన్ని స్కూల్ రికార్డ్స్ యొక్క కైండ్స్ చూసాము. అందులో లాగ్ బుక్ ఏంటి, అలాగే ఇన్స్టిట్యూషనల్ ప్లాన్ ఏంటి, అండ్ అలాగే స్కూల్ క్యాలెండర్ ఏంటి అనేది డీటెయిల్గా చూసాం. ఇంకొన్ని రిజిస్టర్స్ అండ్ రికార్డ్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అండ్ యాజ్ యూ నో, ఈ మొత్తం నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ కోసం అయితే లైక్ చేసేయండి, చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఓకే, మీరు ఇచ్చే టైం అనేది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది కదండి, మాకు కూడా మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టు ఉంటుంది, మీకు కూడా మేము వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసి రికమెండ్ చేయండి ఛానల్ని. బీఎడ్ చేసే వాళ్ళకి, చేస్తున్న వాళ్ళకి, ఆల్రెడీ చేసేసిన వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఛానల్ అనేది. మనకి పెడగాజీ అనేది ఎప్పుడన్నా యూజ్ అవుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసేసి పెట్టుకోండి ఛానల్ని. ఓకే, మళ్ళీ మీకు బీఎడ్కి సంబంధించిన కంటెంట్ అనేది కంటిన్యూస్ క్లాసెస్ అనేటివి ఇక్కడే దొరుకుతాయి, కంటిన్యూస్ అప్లోడ్స్ కూడా ఉంటాయి, ఏ అప్లోడ్ కూడా మిస్ కాకుండా చేస్తున్నాము. సో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే వీడియోస్ అనేటివి వస్తాయండి,
బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు వీక్లో. సో ఈ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.